జస్వా హాయ్ బ్రదర్, జానకి సుమంత్ హాయ్ బ్రదర్, గణేష్ హాయ్. ఈరోజు ఎవరు సాగుకు వచ్చింది బాల్? హాయ్ బ్రదర్, చెప్తా. సుధాకర్ హాయ్, దిలీప్ హాయ్, సుమంత్ బ్రదర్ హాయ్, ఆకుల స్వామి నాయుడు హాయ్ బ్రదర్, విష్ణు సాయి శ్రీ హాయ్, తిలుకోటి చిరంజీవి హాయ్ బ్రదర్, భూపతి నాయుడు ఆకుల హాయ్, బాలధర్మ హాయ్ బ్రో, సత్యబాబు సమ హాయ్, నాయుడు అమ్మాయి హాయ్ సిస్టర్, దిలీప్ కుమార్ హాయ్, బాబీ నాయుడు గుడ్ టు సీ యువర్ లైఫ్, థ్యాంక్ యూ బ్రదర్. వీడియో క్లారిటీగా కనబడటం లేదు, వెయిట్. ఓకే బ్రదర్, ఇప్పుడు థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం, నా పేరు బాబీ నాయుడు, మాది కోనసీమ రాజులు. దయచేసి వీడియో వీక్షిస్తున్న నా మిత్రులందరూ ఈ లైవ్ని షేర్ చేయండి. ఈ లైవ్ గోక్కొన్నట్టుగా బాబు గోగినే నేను పేరు పెట్టుకున్న చవటకే, ఆ చవట దాకా ఈ లైవ్ చేరాలి, చేరవేస్తారని నేను ఆశిస్తున్నా. దయచేసి లైవ్ అందరు షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ మనందరం ఎంతగానో ఆదరించి ఆరాధించి దైవంతో సమానంగా కొలిచే ఫ్యామిలీ, మనం చాలా ఇష్టపడేటటువంటి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఆ మెగా ఫ్యామిలీలో ఒకరైనటువంటి నాగబాబు గారి కుమార్తె నిహారిక గారి మ్యారేజ్ జరుగుతుంటే అందరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనంద ఉత్సాహంలో ఉంటే, ఒక పనికి మాలిన ఎదవ ఆడెవడో బాబు గోగినేని అంటండి, బాబు గోగినేను రే లుచ్చానా కొడక. ఈ బాబు గోగినేని గాడు ఎక్కడో శ్మశానంలో కొక్కేసినట్టుగా ఏడుతున్నాడండి. ఎందుకు ఏడుతున్నాడో తెలదు, గొక్కెట్టి ఏడుతున్నాడు ఈ బాబు గోగినేని. ఏదో సెకండ్ గ్రేడ్ యాక్టర్ అంటూ ఏవేవో ట్వీట్లు వేస్తా, పోస్టులు పెడుతున్నాడు. శ్మశానంలో కొక్కేసినట్టు ఏడుతున్నాడండి నిజంగా ఈ బాబు గోగినేని గాడు, ఈ లుచ్చానా కొడుకు. ఒరే పిచ్చనా కొడక, ఖబర్దార్ బాబు గోగినేని, ఖబర్దార్. మెగా ఫ్యామిలీ జోలికొచ్చి ఇంకొక మాట మాట్లాడితే ఖబర్దార్, నాలుక సీరడానికి కూడా మేము వెనకడమని చెప్పి ఈ బాబు గోగినేని గడికి చెప్తున్నా. ఒరే యదవా, నువ్వు నేను హేతువాదిని, నేను దేవుణ్ణి నమ్మనని చెప్పి ఓ డబ్బా కొట్టుకుంటూ తిరుగుతావు, ఆ కోడిగుడ్డి మీద ఏకలు పీకుతూ ఉంటావు. నువ్వు దేవుణ్ణి నమ్మవు, కానీ నీ భార్య నీ సతీమణి మాత్రం బొట్టెట్టుకుని తిరుగుద్ది. అంటే నీ భార్య కూడా నీ మాట ఏందని నేను అడుగుతున్నా. పైకి మాత్రం డబ్బాసుకోవాలి చెప్పుకుంటూ మీడియాల చుట్టూ తిరగడం, నేను హేతువాదిని, నేను ఎవరిని నమ్మను. ఒరే నీకెంత హక్కు ఉందో, నీకెంత హక్కు ఉందో అవతల వ్యక్తికి కూడా అంతే హక్కు ఉంటుంది. ఇక్కడ విమర్శిస్తే
నిన్ను కూడా విమర్శించాకు మాకు ఉంటది. ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడటానికి సిగ్గు శరం లేదా లుచ్చా నా కొడుకు అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఆడబిడ్డ గురించి మాట్లాడావు కాబట్టి నీ భార్య గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈరోజున. నీ సతీమణి కూడా నీ మాట అనేది కదరా లుచ్చా నా కొడక. ఎందుకంటే నువ్వు పెద్ద మాడగడివి, సిగ్గు శరం మానవ మర్యాద అనేటువంటివి నీకు లేవు. మాట్లాడితే నేనెంత తోపు, నేను మేధావుని, నేను తురుముని, నేను తుసింగ్ అంటావు. నీ మేధావుతనం ఎక్కడయ్యంటే కోడి వెనక నుంచి వచ్చే గుడ్డు ఉంటుంది కదా, గుడ్డు మీద ఏకలు పీకిన కాడ ఆగిపోయింది నీ మేధావుతనం. నిన్ను మేధావి అనటరా ఎదవా, ఆ వెనక నుంచి వచ్చే ఆ గుడ్డు వస్తుంది కదా, దానికి ఎందు వచ్చి అసిద్ధం తినే ఎదవ నువ్వు. నిన్ను మేధావు అనరు, అసిద్ధం తినే చవట అంటారు, అసిద్ధం తినే దద్దమ్మ అంటారు రా బాబు గోగినేని. దేవుళ్ళ గురించి వ్యంగ్యంగా మాట్లాడతావు, దేవుళ్ళని అవహేళన చేస్తూ మాట్లాడతావు, నీ ఇంట్లో మాత్రం పూజలు చేసుకుంటావు. నీ భార్య ఒక ఇంటర్వ్యూ ఇస్తూ నీ భార్య యొక్క తండ్రి అంట హిందూ అంట, నీ భార్య తల్లి క్రిస్టియన్ అంట. దేవుణ్ణి నమ్ము కానీ దేవుణ్ణి నమ్ముతాం. మా నాన్న హిందువు, మా తల్లి క్రిస్టియను. వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు, ఇతను హిందుత్వం తీసుకున్నాడు. మరి వాళ్ళకు పుట్టిన నిన్నేమనాలి, వీళ్ళనేమనాలి, నీ భార్యనేమనాలి, మీరు చేసి యాసలో టీవీలోకి వచ్చేదో గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, మిమ్మల్ని ఏమనాలి. ఇటువంటి చిల్లర పనులు ఆపేస్తే బాగుంటుందిరా బాబు గోగిరేని. ఇంకా చెప్పుకుంటా పోతే నువ్వు వేసిన యాసలో, నువ్వు వేసిన అధవేశాలో చాలా హిస్టరీ ఉంది, ఒక పుస్తకం ఉంది. నీ మేధావుతనం ఏమైనా ఉంటే దేశానికి ఉపయోగపడాలి కానీ దేశాన్ని అవహేళన పడేలాగా, దేశాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు. నీ మేధావుతనంతో బయట దేశాలను పొగుడుతావు, భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడతావు. నీ బొత్తుకొచ్చాడా, ఉక్కుడు గుర్తుపెట్టుకో కబర్దార్. దేశం కోసం మాట్లాడే ముందు కూడా నోరు అదుపులో పెట్టుకో. ఈ కాడి నుంచి తేడా పాడవస్తే వేరేగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీ గురించి అసలు నీకేం తెలుసు అని నేను అడుగుతున్నా. అవును సెకండ్ గ్రేడ్ యాక్టర్ అనుకుందాం, నిహారిక గారికి ఐడెంటిటీ లేదంటున్నావు, నువ్వెవడో ఐడెంటిటీ ఉందో లేదో చెప్పడానికి ఎదవా బాబు గోగినేని. నిహారిక గారు ఏంటన్నది ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆవిడ నిరూపించుకుంది, ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుసావు తెలుస్తుంది ఎదవా. ఆవిడ యాంకర్గా చేసి ఆవిడేంటన్నది యాంకర్గా ఆవిడ నిరూపించుకుంది, సినిమా హీరోయిన్గా చేసింది ఆవిడేంటన్నది నిరూపించుకుంది, ఆవిడ టాలెంట్ ఆవిడ నిరూపించుకుని సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది ఆవిడ నిహారిక గారు. నాగబాబు గారికి అంటూ కూడా ఒక ఐడెంటిటీ ఉంది, మెగా ఫ్యామిలీకి అంటూ కూడా ఒక ఐడెంటిటీ ఉంది. ఎవరో న్యూస్ ఛానల్ లేస్తే నీకొచ్చే నొప్పింట్రా ఎదవా. రే బాబు గోగిరేని వేస్తారు, సొంత ఐడెంటిటీ ఉంది కాబట్టి న్యూస్ ఛానల్లో వేశారు. ఆ రేంజ్ బీబీసీ రేంజ్ కాబట్టి ఆ ఛానల్లో వచ్చింది. నీకొచ్చిన నొప్పేంటి, నీకొచ్చిన నొప్పేంటంట. ఆ ఛానల్ అయితే నీ భార్య ఏమైనా కొడుపు వచ్చేసింది ఇక్కడ నాకు అర్థం కాక అడుగుతా. కబర్దార్, ఐడెంటిటీ లేని ఎదవ నువ్వు. నీ ఐడెంటిటీ ఏంటన్నది బిగ్ బాస్కి వెళ్ళావు కదా, బిగ్ బాస్లో అందరూ చూశారు, అందరూ ఊసారా నీ మీద ఎదవ లుచ్చానా కొడక. ఐడెంటిటీ లేని సన్నాసు నువ్వు. నీకున్న ఐడెంటిటీ ఏంటంటే ఆ కోడి వెనక నుంచి వస్తుంది కదా గుడ్డు, ఆ గుడ్డు అడ్డుకుని ఆ గుడ్డు మీద ఏకలు పీక్కోవడమే నీ ఐడెంటిటీ. అంతకుమించి నీకంటూ ఏ ఐడెంటిటీ లేదు. వెళ్ళి ఏ న్యూస్ ఛానల్లోనో కూర్చుని ఒరే ఎదవా బాబు గోగినేని చవట నీకే చెప్పేది, ఆ కోడి గుడ్డు మీద ఏకలు పీక్కో. అంతేగాని ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, మెగా ఫ్యామిలీని తిట్టేద్దాం, మెగా ఫ్యామిలీని తిట్టేస్తే మనకి ఫేమ్ వచ్చేద్ది, మనల్ని తీసుకుపోతారు, పైకి లేపేస్తారు జాకిలెట్టి, తర్వాత మనం ఏదేది మాట్లాడినా చెల్లుద్ది. ఎచ్ టీవీ ఛానల్లో ఛాయ్ కావో తాగుతుందో, ఛాయ్లో అవి తాగుతూ సమోసాలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఏయో ఆడేద్దాం. మెగా ఫ్యామిలీని ఏమన్నా కానీ ఎవరు ఏమన్నారు, మెగా ఫ్యామిలీ హీరోలు పట్టించుకోరు, వేరే వాళ్ళు అంటే చెప్పేటి కొట్టేస్తారు. మెగా ఫ్యామిలీని అంటే ఎవరు ఏమన్నారు చెప్పు చెప్పు, తెగేదాకా కొడతాం లుచ్చా నా కొడక. ఇంకొకసారి మెగా ఫ్యామిలీ జోలికి వస్తే తెగేదాకా కొడతా అని చెప్తున్నా, పరిగెత్తించి పరిగెత్తించి చెప్పు, తెగేదాకా కొడతా.
మెగా ఫ్యామిలీ గురించి కానీ ఎక్కడైనా ఇంకొకసారి నోరు జారినట్టు కనబడితే బిడ్డ కబడ్దార్ బాబు గోగినేని. ఈ మేధావి హిందూ మతాన్ని మాత్రమే కించపరుస్తాడండి, వేరే మతాల గురించి మాట్లాడు. ఎందుకంటే హిందువులు ఏదో చేతగాని వాళ్ళకి కనబడతారు వీడికి, ఏ చేసినా చెల్లుద్ది, హిందువులు ఏమనరు, సాధు జంతువులు హిందువులు అన్నట్టుగా. బిడ్డ కబడ్దార్ బాబు గోగినేని, నీకు దమ్ముంటే రే మతాన్ని ఒకసారి విమర్శించి చూడు, నరికి పడదొబ్బుతారు. కానీ హిందువులు ఏం చేయట్లేదు కదా, ఏదని అంటే అనుకున్నామేమో, ఆలోచిస్తున్నారు అంతే, ఆలోచిస్తున్నారు, ఆలోచనతో ఉన్నారు, ఆవేశపడట్లేదు. ఒక్కసారి ఆవేశం చూస్తే రెండోసారి చూడటానికి అక్కడ నువ్వు ఉండవు, అది గుర్తుపెట్టుకు. మెగా ఫ్యామిలీని అన్న మాటలు ఇంకొకసారి, ఇంకా వేరే ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు జరగలేదా, వాళ్ళని ఎందుకు విమర్శించలేకపోయేవప్పుడు? వేరే కుటుంబాలు, బొచ్చుడు కుటుంబాలు ఉన్నాయి, ఏ వాళ్ళ జోలికి వెళ్తే నరుగు పడదొప్పుతారని భయమా, లేదా మెట్టు తెగేదాకా కొడతారని భయమా? మేము కొట్టలేము అనుకుంటావా? మెట్టు తెగేదాకా మేము కూడా పరిగెట్టించి కొడతాం కబడ్దార్. ఇంకొకసారి మాట్లాడితే ప్రతి లుచ్చానా కొడుక్కి ఇదో పని అయిపోయింది, మాట్లాడితే మెగా ఫ్యామిలీని విమర్శించడం. విమర్శాత్మకంగా ఉంటే పర్లేదండి, వ్యక్తిగతంగా మాట్లాడటం. ఈ లుచ్చానా కొడుకులు, ఈ పోరం పోకరా కొడుకులు అంటే ఎవడ ఏమి చేయలేడు అనుకుంటారా? లుచ్చానా కొడుకులారా, రే బాబు గోగినేని కబడ్దార్ ఆడే కాదు ఇంకా ఉన్నారు లుచ్చానా కొడుకులు, బిచ్చమెత్తుకునే బిచ్చనా కొడుకులు అందరూ తయారైపోతున్నారు ఒక్కొక్కడు. మెగా ఫ్యామిలీ అంటే అంత అలసైపోయిందరా మీకు లుచ్చానా కొడుకులారా? శ్మశానంలో కుక్కేసినట్టే ఎడుతున్నారు కుక్కటి రాత్రి నుంచి, అక్కడ పెళ్లి జరుగుతుంటే అందరు ఆనందోత్సాహాలు ఉంటే నీకు వచ్చి నొప్పేంట్రా? నీ పిల్లలు కొడుకు కొడిపేమైనా పోయిందా లుచ్చానా కొడక బాబు గోగినేని? కబడ్దార్ ప్రతి ఓడికి ఇంకొకసారి చెప్తున్నా, ఏది పడితే అది మాట్లాడితే బిడ్డ కబడ్దార్. మెగా ఫ్యామిలీ గురించి ఒక్క మాట, ఒక్క మాట ఎవడైనా నోరు జారాడంటే నాలుగు తెగ్గు వస్తామని చెప్తున్నా. తెగ్గోయడానికి కూడా వెనక అడిగేసే ప్రసక్తి లేదు. ప్రతి లుచ్చాన కొడుక్కి అలవాటు అయిపోయింది పోస్టులు పెట్టడం, మెగా ఫ్యామిలీని తిట్టేయడం. ఈ లుచ్చాన కొడుకులను మీడియా తీసుకుపోయి చెత్త మీడియా, అప్పటికి మళ్ళీ మీడియాలో ఆ చాయ్ బిస్కెట్లు ఎత్తాం కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా తింటా ఇళ్ళు ఎంజాయ్ చేయడం. ఇప్పటి వరకు సాగింది, మాకెందుకులే మాకెందుకులే, సరే మారుతారు మారుతారని చూస్తున్నాం. ఒక్కసారి గనక మాకు తిక్క రేగితే మా ఆవేశాన్ని మీరు చూసి తట్టుకోలేరు చెప్తున్నా. మేము ఆవేశ పట్టలేదు, ఆలోచన కాడే ఉన్నాం. మారుతారన్న ఒకే ఒక్క మాట, మారుతారు మారుతారని చెప్పి మేము ఆగిపోతున్నాం. ఇంకా మారం ఎగరేసేస్తాం కాలర్లో, మీరేం చేసుకుంటారా? చేసుకోండి అంటే మాత్రం మేం చేయాల్సింది మేం చేస్తాం, తర్వాత చూడటానికి మాత్రం నువ్వు ఉండవు, ఏ లుచ్చానా కొడుకు కూడా ఉండడు. మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడే నా కొడుకులకి మాత్రమే చెప్తున్నా, ఆ బిడ్డ పెళ్లి చేసుకుంటుంటే మీకు వచ్చే నొప్పి ఏంట్రా? ఎవరికైనా దమ్ముంటే ఇప్పుడు మాట్లాడండి రండి లుచ్చానా కొడకల్లారా. ఎవడో తిరగబడి వాళ్ళు లేడనుకుంటున్నారా? అడిగి వాళ్ళు లేడనుకుంటున్నారా? ఎద్దవా యాసాలేస్తే మాత్రం బిడ్డల్లారా కబడ్దారు నా కొడుకు చెప్తున్నా. భయపడే ప్రసక్తి లేదు, ఒక్కసారి బరి గీసి అడిగి ఎదరికేసిన తర్వాత వెనక అడిగేయ్యాం. మా ఆవేశాన్ని చూడొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టొద్దు. మెగా ఫ్యామిలీ అంటే నా సొంత కుటుంబం, కొన్ని లక్షల మంది సొంత కుటుంబంగా భావిస్తాం. అక్కడ పెళ్లి జరుగుతుంటే మా కుటుంబంలో అమ్మాయికి పెళ్లి జరుగుతుంది, మా సోదరికి పెళ్లి జరుగుతుంది. ఏ పోరం పోకు నా కొడుకైనా నీకేంట్రా పని, నువ్వెవడరు అంటారని ముందే చెప్తున్నా. నా సోదరి పెళ్లి జరుగుతుంది అక్కడ, నా సోదరు గురించి ఏ లుచ్చానా కొడుకైనా, ఈ బాబు గోగినేని లాంటి ఏ పోరం పోకు నా కొడుకైనా ఒక్క మాట మాట్లాడినా బిడ్డ కబడ్దార్, కబడ్దార్ అని చెప్తున్నా. ఇన్నాళ్ళు అనిగి మనగొన్నాం, మీకు అలసైపోయినట్టున్నాం, తిరగబడట్లేదు అనుకుంటున్నారా? రోడ్డు మీద అడుగు పెట్టండి భయపడతారు, కానీ మాకు సంస్కారం ఉంది, మాకు ఆ కుటుంబం నేర్పిన సంస్కారం మాకు ఉండి అది అడ్డొచ్చి ఆగిపోతున్నాం. అంటే మాకు ఆ ఫ్యామిలీ మీద ఉన్న నమ్మకంతో ఆగిపోతున్నాం. మా వాళ్ళ
ఫ్యామిలీ కంటూ ఒక్క మాట తప్పుగా వెళ్ళకూడదని చెప్పేసి అలాంటి మంచి ఫ్యామిలీని మీరు టార్గెట్ చేస్తా ఉంటానంటే చూస్తా ఎవడో ఊరుకోడు ఇక్కడ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.